మీదే అసహ్యం పడుతుంది నిన్న వేదిక మీద ఇంట్రడాక్షన్ పిలుస్తూ ఒక నాయకుడు విజయసాయి రెడ్డి కొడాల నాని గారిని పిలుస్తూ మీకు ఎంటర్టైన్మెంట్ పిలుస్తాను అని విధానం ఎంత దారుణం అండి ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఆ ప్లే ప్లేనరీ మీరు తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన ప్రెస్ మీటింగ్ కానీ నిన్న ప్లేనరీలో జరిగిన మాట్లాడిన మాటకి కానీ ఏమాత్రం తేడా లేదు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టిన విధానంగానే ఉంది ఏదైనా పార్టీకి రెండు సంవత్సరాలకో సంవత్సరానికో వారు మీటింగ్ పెట్టుకుంటే ప్లేనరీ సంబంధించి కానీ మేము మహానాడు కానీ అటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటే పార్టీ విధి విధానాలు ప్రజలకు చేరువయ్యే విధానాలు చెప్పుకుంటారు వారి దగ్గర నుంచి సలహాలు తీసుకుంటారు అందుకు పెట్టుకుని ఏర్పాటు చేసుకునేదే మా మహానాడైనా ఇతర పార్టీలు మీ లేనరీస్ అయినా ఏదైనా ఒక్కొక్క పేరు ఒక విధంగా పెట్టుకుంటారు నిన్న ఆయన్ని పిలుస్తూ చేసిన మాటలు మీకు ఒక్కసారి వినిపిస్తున్నా దయచేసి ప్రజలందరూ గ్రహించాలి వీళ్ళు ఎటువంటి విధానాలకు పోతున్నారు ఎటువంటి పోగట్లు పోతున్నారో ఒక్కసారి అందరూ వినాలని మీ ద్వారా కోరుకుంటున్నాం

నీకంట సన్నాసి ఎవడ ఉన్నాడా రాజకీయాల్లో నువ్వు ఆ రోజు రావి శోభనాథర్ గారి దగ్గర పనిచేసిన వాడు అదే కుటుంబం మీద నువ్వే విధంగా సీట్ సంపాదించుకుని వాళ్ళని తొక్కుకుంటూ నీ రౌడీ చేస్తూ ఎట్లా చేసావో గుడివాడ ప్రజలు తెలుసు నువ్వు పెద్ద రాష్ట్ర నాయకుడు నాయకుడు అనుకుంటున్నామో గుడివాడికి మాత్రమే నువ్వు ఒక రౌడీ అదే ప్రతిసారి పదే పదే మా పార్టీ నాయకుల మీద మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు మీద నువ్వు మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు స్వయానా ముఖ్యమంత్రి మీ నాయకుడు దాన్ని ప్లేనరీలో ఆస్వాదించడం అత్యంత హేతుబద్ధ అదే ప్లేస్లో మా నాయకుడు ఉన్నాడంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ స్పీచ్ ఆపేవాడు నవ్వుతున్నాడు నాయకుడు ఇదొక నాయకత్వ లక్షణమా రా దమ్ముంటే ఎలక్షన్లో చూసుకుందాం ప్రజాక్షేత్రంలో చూసుకోవాలి నువ్వు తిట్టించి ఆనందపడతావా నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ అన్ని వ్యవస్థల మీద దాడులే ఫస్ట్ ప్రజా వ్యవస్థ మీద తర్వాత జ్యుడిషియల్ మీద తర్వాత ప్రతిపక్షాల మీద ఇప్పుడు కొత్తగా మీడియా మీద మీడియా మీద అంటే మాట్లాడారు సందర్భంలో ఇంత దారుణంగా ఇంత అసహ్యంగా ఎవరు వెళ్ళగక్కల ఎందుకు ఆ భయం మీడియా అంటే ఏ నీకు మీడియా వ్యవస్థ లేదా నీ మీడియా వ్యవస్థ ఎలా వచ్చింది నీకు రామోజీరావు గారి గురించి మాట్లాడుతున్నావు తెలుసు రామోజీరావు గారి చరిత్ర రామోజీరావు గారి పేరు తెలిసే అర్హత నీకుందా రామోజీరావు గారు యాభై సంవత్సరాల క్రితం ఈనాడు స్థాపించారు పచ్చళ్ళు అమ్మే నా కొడుకు అంటావా నీకు నూరెలా వచ్చింది అవును ఆయన పచ్చళ్ళు అమ్మారు ప్రియ పచ్చడి ఫ్యాక్టరీ పెట్టుకున్నారు ఈనాడు పేపర్ పెట్టుకున్నారు ఈనాడు న్యూస్ ఛానల్ పెట్టుకున్నారు ఈనాడు ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టుకున్నారు మార్గదర్శి సిట్ బండ్స్ పెట్టుకున్నారు మూవీస్ తీసుకున్నారు నిర్మాతగా ఇన్ని రంగాల్లో ఆయన కష్టపడి అంత పైకి వచ్చారు అటువంటి వ్యక్తిని నువ్వు ఆ మాట అంటావా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు సైకిల్ మీద వచ్చారు ఏ సైకిల్ మీద వచ్చి కష్టపడి ఓ మీడియా సంస్థ స్థాపించి ఈరోజు ఆ స్థాయికి వచ్చారు నిన్న మొన్న నీలాగా నీ నాయకులలాగా రాలా ఆయన కష్టపడి ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాలు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు బిఆర్ నాయుడు టీవీ ఫైవ్ నా కొడుకు ఆయిల్ అమ్ముకున్నవాడు అని తిడతావా ఎస్ ఆయన ఎయిర్ ఆయిల్ బిజినెస్ పెట్టుకున్నారు మీడియా రంగం పెట్టుకున్నారు వివిధ రంగాల్లో వ్యాపారం చేసుకున్నారు వారు కష్టాజితం ఆ మీడియా సంస్థను స్థాపించుకుని ప్రజలకి ఏదైతే కావాలి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో మీడియా వ్యవస్థ చేయవలసిన పని వారు చేస్తూ ఉంటే వాళ్ళ వాళ్ళ మీద అక్కచు పలుకుతున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నీ స్థాయి ఏంటి నువ్వేంటి ధీరూబాయ్ అంబానీ కూడా పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టి సైకిల్ మీద బట్టలు అమ్మి ఈ స్టేజ్కి వచ్చాడు ప్రపంచంలోనే అందరూ ఏదో ఒక రంగంలో కష్టపడి పైకి వచ్చారు నువ్వేం కష్టపడి నువ్వు వంద కోట్లు సంపాదించావు గుడివాడలో నువ్వేం బిజినెస్ చేసావు టైర్లు పంచర్లు వేసుకున్నావా క్లీనర్గా పనిచేసావా బస్సులు కడిగి పైకి వచ్చావా నువ్వు చెప్పు లేదా పలానా వ్యాపారం పెట్టానని చెప్పు నువ్వు రావి శోభనాద్రీశ్వర్ గారి దగ్గర నువ్వు ఏ విధంగా పనిచేసావు ఒక ఆఫీస్ బాయ్ కింద పనిచేసిన వ్యక్తిని నిన్ను తెలుగు యువత అధ్యక్షుడు చేసే వరకు ఆయన చేసిన కృషి పక్క వారు అందరూ కూడా అతను ఎంటర్టైన్ చేయకండి అతను ఎంకరేజ్ చేయకండి అని చెప్పినా సరే ఆ పెద్ద అయిన పాపం నా దగ్గర పనిచేసిన వాడికి అవకాశాలు ఇవ్వాలని దృష్టిలో ఆ రోజు నేను తెలుగు యువత జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చేసిన పాపానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద నోరేసుకుని పడుతున్నావు అంటే నీ అంత ఎదో ఎవడన్నా అని మీకు ప్రశ్నిస్తున్నా అదే కాదు మా నాయకుడు కాళ్ళు పట్టుకుని నువ్వు సీటు తెచ్చుకుని టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ నైన్లో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు ఆ సంగతి మర్చిపోయావు ఈరోజు ఆ కుటుంబాన్ని మీదే నువ్వు ఇంత ద్వేషం వెళ్ళగక్కుతున్నావు అంటే నీకు ఒక నీతి జాతి ఏమైనా ఉందా ఒక అమ్మకే అబ్బకి పుట్టావని అడుగుతున్నా నిన్ను నేను అడుగుతున్నా నువ్వు ఒక అమ్మకే అబ్బగ పుట్టుంటే నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడవు నువ్వే కాదు ఎవరు మాట్లాడరు అటువంటిది నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఒక మీడియా వ్యవస్థ మీద ఈ విధంగా మాట్లాడతావు ఉంటే కనీసం నివారించలేకపోయిన అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు ఎంతవరకు సమన్ నేను ఇప్పుడు మాట్లాడిన మాటలు ఏదైనా తప్పు ఉంటే నెక్స్ట్ మా రివ్యూలో మా నాయకుడు దాన్ని నివారిస్తాడు నువ్వు అట్లా మాట్కని ఏ రోజైనా సరే నువ్వు డైరెక్ట్ స్టేజ్ మీదే నువ్వు ఆహా ఆనందపడుతున్నావు ఏమనుకుంటున్నావు అమ్మకి అబ్బకి అంటే ఎంత ఎంత పెద్ద మాట ఇదే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా మీ నాన్న ముఖ్యమంత్రి కాకముందు నీ ఆస్తులు విలువెంత ఈరోజు నువ్వు ఆస్తులు విలువెంత ఎన్ని ప్యాలెస్లు కట్టుకున్నారు ఇదే ఈడీ కేసుల మీద మీరు ఉన్నారు ఇన్ని కేసుల మీద ఉన్నారు వారు చేసిన వ్యాపారం నిజాయితీగా చేశారు కాబట్టి కోర్టుల చుట్టూ తిరగట్లా మీరు అన్యాయంగా అక్రమంగా చేసిన వ్యాపారాలు సంపాదించారు కాబట్టి మీరు కోర్టులు ఈడీ కేసుల చుట్టూ ఈడీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు సిబిఐ ఈడీ కేసుల చుట్టూ మీరు తిరుగుతున్నారు ఈ చట్ట సభల మీద మీకు లేదు న్యాయ వ్యవస్థల మీద లేదు మీడియా వ్యవస్థల మీద లేదు ఇంకేం చేద్దరముకున్నావు మాట్లాడితే నా గడ్డంలో ఎంటుకు కూడా పెగల నీ నీ గడ్డంలో ఎంకు ఎంటుకు పీకటానికి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు అక్కల ఒక పనామా బ్లేడ్ చాలు మాట్లాడితే నా గడ్డంలో ఇంటికి పేగలం నా గడ్డంలో ఎంకులు గడ్డంలో ఎంకులు బ్లేడ్ తీస్తుంది మనుషులు కాదు గుడివాడ ప్రజలు రెడీగా ఉంచారు నీకు ఆ బ్లేడ్స్ నీ గడ్డ అతి తొందరలో నీ గడ్డను షేవ్ చేయడానికి జుట్టు షేవ్ గుండు చేయించడానికి మర్చిపోకు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నువ్వు అత్యంత సన్నిహితుడు ఆయన ఎదిరించగల శక్తి నీకుంది నువ్వు రిజైన్ చేసి రా వేరేవరైతే ఆ సాహసం చేయలేరు ఈ రోజు నువ్వు రిజైన్ చేసి రా ఒక ట్రైల్ వేద్దాం గుడివాడలో నువ్వు నువ్వు గెలుస్తావా మేము గెలుస్తావా అన్నది చూసుకుందాం ఒక్కసారి ట్రైల్ వేసుకోవచ్చుగా మాట్లాడితే బొచ్చు నా బొచ్చు పీకిది ఏం నా బొచ్చు పీకేది బొచ్చు పీకటానికి పత్రిక పార్టీలు నువ్వు చేసిన తప్పుడు పనులు ప్రూవ్ చేయడానికి కానీ నువ్వు చేసిన తప్పుడు పనుల్ని తెలియపరచడానికి కానీ ప్రతిపక్షాలు పోరాడుతూ ఉంటాయి మీరు అదే పని చేశారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి చోట మీరు చెప్పింది ఏంటి అన్ని అబద్ధాలు ఒక్క ఛాన్స్ ఇచ్చిన ఛాన్స్ ఇవ్వనని చెప్పుకుంటూ పోయారు కానీ మా నాయకుడు ఎప్పుడు మీ పాదయాత్ర కానీ మీకు ఆటంకాలు కలిగించరా మేము మహానాడు పెట్టుకుంటే ఒక్క బస్సు కూడా ఇవ్వరా మీరు వేలాది మంది బస్సులు ఆర్టీసీ బస్సులు ప్రైవేటు కాలేజీ బస్సులు మీరు తరలించి జనాన్ని తరలించి మీరు పైచాతీగా ఆనందం పడుతున్నారు ఓకే ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పక్ష పార్టీ అయినా నా మీటింగ్ ఎంతమంది వచ్చారు అంతమంది వచ్చారు సక్సెస్ అయింది చెప్పుకుంటూ సర్వసాధారణ విషయం అది ప్రజలు తీరుతారు ప్రజాశాస్త్రం ఎన్నికలు వచ్చినప్పుడు ఈ లోపు నీకు ఇంత అక్కర్స్ ఎందుకు మీడియా వ్యవస్థ మీద అంత అక్కర్స్ ఎందుకు రామాజో గారి మీద గారి మీద నీకు ఎందుకు సరస్వతి పుత్రుడు కలంతో ఆయన ఏదైనా రాశాడని చాలా నిజాయితీగా పేరు పేరుంది యాభై సంవత్సరాలు ఏ మీడియా అన్నా కంటిన్యూ అయిందా ఇన్ని మీడియా సంస్థలు వచ్చినాయి ఏది కంటిన్యూ కాలా ఏ వ్యవస్థలు ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి మీ ప్రభుత్వం మా ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉన్నా సరే ఈ నిజాయితీ పరులు కాబట్టి నిజాయితీగా ప్రజల సమస్యలు తెలియపరుచుకుంటారు కాబట్టి ఈ రోజు వాళ్ళు ఇంత నిలబడగలిగి చేయగలుగుతున్నారు తప్ప మధ్య మధ్యలో ఇలాంటి ఎదోళ్ళు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసిన ఆ వ్యవస్థలు నిజాయితీగా ఉన్నాయి కాబట్టి వారిని ఏమీ చేయలేకపోతున్నారు మీరు చేసిన తప్పుడు పనులు కాబట్టి మీరు సిబిఐ కేసులు ఈడీ కేసులు చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడువైనా ముఖ్యమంత్రి గారు చెప్తున్నా ఇప్పటికైనా మీ నాయకుల్ని నివారించండి మీ పనులు మీరు చేసే కార్యక్రమాలు తెలియపరచుకొని మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం తప్పు చేస్తున్నారు మేము వేలతో చూపడం మా హక్కు ఈ ప్రతిపక్ష పార్టీగా మాకు హక్కుందే మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల తీర్పుని కోరుకునే వ్యక్తులు గెలవచ్చు ఓడిపోవచ్చు అది ప్రజా ప్రజల్లో నిర్ణయిస్తారు ఈలోపు ఇటువంటి పైచెపు మాటలు ఇటువంటి వెధవ మాటలు మానాలని మీ ద్వారా తెలియపరుచుకుంటూ జస్ట్ నిజంగా ఆయనకు ఆయన సమాధి కట్టుకుంటాడు ఫోర్ ఎవరు పెట్టండి సర్వే పెట్టండి నిజాయితీగా థర్డ్ పార్టీకి అవ్వండి ఈ రాష్ట్రంలో ఫోర్ ట్వంటీ ఎవరు అని మీకు మీ నాయకుడికి లేదా మా నాయకులు మీరు అనుకున్న వాళ్ళకి ఎవరికైనా పెట్టి ఒక సర్వే చేయించుకోండి థర్డ్ పార్టీకి ఫోర్ ట్వంటీ ఎవరో తెలుస్తుంది నీకు నువ్వు సమాధి కట్టుకుంటావు అని నువ్వే చెప్తున్నావు అతనికి అతనే సమాధి కట్టుకుంటున్నాడు గుడివాడలో ఎవరో పేకలేరు నా బొచ్చు పేకలేరు నేను చెప్తాను కదా బొచ్చు పేకడానికి పనామా బ్లేడ్ సాలు గుడివాడలో ఎవరో పేకి పోవడానికి గుడివాడ ప్రజలు చాలు అక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అవసరంలా అతి తొందరలో ఆ జిలేట్ బేడు వనమాబు లేడు పట్టుకుని గుడివాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మరొక్కసారి నాని హెచ్చరిస్తున్నా ఎవరైనా బ్రహ్మల్లో బతుకుతా అంటే కాదంటావా అందుకే ఒక ట్రైల్ వేయండి ఇంకొక నాయకుడు అయితే ధైర్యంగా రిజైన్ చేయలేడు నువ్వు పెద్ద ధైర్యవంతుడు కాబట్టి ఇంకొక నాయకుడు అవడనైతే మీ మీ ముఖ్యమంత్రిని ఎదిరించి వెళ్ళలేడు కాబట్టి నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా నేను చెప్తున్నాను కాబట్టి ఒక్కసారి రిజైన్ చేయి పోటీ చేయి దమ్మున్న నాయకుడు కదా ధైర్యం ఉన్న నాయకుడు కదా మిగతా వాళ్ళు అంతకు ఒక ట్రైల్ గుడివాడ మీద ప్రయత్నం చేయి దమ్ము ఉందా ధైర్యం ఉందా నన్ను ఎవరు పేకలేరు నా బొచ్చు పేకలేరు ఇవన్నీ అప్పుడు తెలుస్తాయి ఒక నువ్వు రిజైన్ చేయలేదు అనుకో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో తెలుస్తాయి నేను ఒక ప్రతిపాదన జస్ట్ నేనేది బలవంతం చేయట్లే నువ్వు మధ్య పదే నా బొచ్చు నా బొచ్చు పేకులు నా బొచ్చి ఉందా కాదు బొచ్చు ఉంది కాదని పది నీ బొచ్చు గుచ్చి అక్కడ చూస్తారు నీకు ఉంటుంది వేరే ఉంటుంది అందరికి ఉంటుంది బొచ్చులు ఆయన అలా ఆలోచించడం తప్పులేదు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరైనా పోటీ అతను నేను ఓడిపోతానని చెప్పాడు కదా భ్రహ్మల్లో బతుకుతున్నాడు భ్రహ్మల్లో బతు నిజంగా అతన్ని ఎవరు పేకలేరు అన్నప్పుడు ఎంత అక్కసు ఎలగక్కలా ఎల్లా గక్కక్కల్లా రామోజీ గారు గారి మీద కానీ రాధాకృష్ణ గారి మీద కానీ బీఆర్ నాయుడు గారి మీద కానీ ఏ విధమైన మాటలు ఏం మాట్లాడుతున్నావు వారు ఎవరన్నా నీకు డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాలు వస్తారని ఏమన్నా నీకు డౌటా ఏమన్నా ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని నువ్వు భ్రమిస్తున్నావా నీ మీద ఎవరన్నా పోటీ చేస్తున్నారని భయపడుతున్నావా వారికి అటువంటి అవసరంలా వాళ్ళు శస్తశుద్ధిగా మీడియా వ్యవస్థల్ని వారి వ్యాపారాలని నిజాయితీగా నడిపించుకున్నారు ఎప్పుడు అలాగే ఉంటారు రామోజీరావు గారు అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం అన్ని రాజకీయ పార్టీ గారు ఆ రోజు వాజ్పేయి గారు కానీ అద్వాణి గారు కానీ ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు కానీ అలాగే ఇప్పుడు సీఎంకి కానీ అక్కడ కేసీఆర్ గారు కానీ వివిధ రాష్ట్రాల్లో సీఎంలకు కానీ అందరికీ ఎంతో గౌరవం అతని మీద రామోజీరావు పచ్చళ్ళు అమ్ముతున్నాడు అంటే పచ్చళ్ళు అమ్ముకుంటాడు నేరమా నీలాగా క్యాష్ నో పెట్టుకున్నావు ప్యాకెట్ ఆడుకుంటూ పెట్టుకుంటేనే అది నేరం అటువంటి వ్యాపారంలో సంపాదించిన నువ్వు నిజాయితీగా సంపాదించిన వారు వారికి నువ్వు కంపేర్ చేసుకుంటే ఒక్కసారి నీ చేతవత్తం రిలీజ్ చేయి నేను ఇలా బై బిజినెస్లు చేశాను నేను టైర్లకు పంచర్లు వేశాను నేను క్లీనర్గా చేశాను బస్సులు నడిపాను లేకపోతే పెద్ద ఫ్యాక్టరీ పెట్టాను లేకపోతే పెద్ద హోటల్ పెట్టాను నువ్వు చెప్పు సంతోషంతో ఒకసారి రిలీజ్ చేయి నీవు వారు చేసిన బిజినెస్లన్నీ అన్ని క్లియర్గా ఎవ్రీ ఇయర్ ఐటీకి సబ్మిట్ చేస్తారు ఏ వ్యాపారంలో ఎంత లాభం వచ్చిందో ఏ వ్యాపారానికి ఎంత ఉన్న వచ్చిందో నువ్వు ఒక్కరోజు అని నువ్వు చేయగలవా మీ నాయకుడు చేయగలవా ఏడు లక్షల రూపాయల ఆదాయం అని చూపించిన వ్యక్తి ఈరోజు ఇల్లు కట్టుకుంటానికి పర్మిషన్ స్థలానికి పర్మిషన్ అనే వ్యక్తి ఎన్ని ప్యాలెస్లు కట్టాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఫ్యాక్టరీలు కట్టాడు విత్ ఇన్ సిక్స్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో అవుతుందా యాభై సంవత్సరాల నుంచి కష్టపడిన వ్యక్తిని నువ్వు రోడ్డు మీద పెట్టేస్తున్నావా మీ నాయకుడు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల్లో ఆస్తులు నువ్వు నువ్వు ప్రశ్నించవా నిన్ను ఇంత ఇంత నీకు ఇంత లైఫ్ ఇచ్చిన పార్టీ మీద అక్కచగలుగుతావా నీకు ఇంత ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎమ్మెల్యే రెండుసార్లు చేసిన వ్యక్తిని ద్వేషిస్తావా ఇదే ఆ న్యాయం అంటే ఏం చేస్తాడో మరి విశ్వరూపం అంటే అందుకే ఆ విశ్వరూపం ఒక్కసారి రిజైన్ చేసి ఒక్కసారి వెళ్తే అదే విశ్వరూపం ప్రజాక్షేత్రంలో విశ్వరూపం మనుషులు చంపేస్తారా విశ్వరూపం అంటే రాజకీయ నాయకులు విశ్వరూపం అంటే ప్రజాశాక్షితంలో తెలుసుకుంటాం ప్రజాశాక్షంలో ఒకసారి ట్రై చేయి ఒక ట్రయలర్ తెలుస్తుంది కదా మీ నాయకుడు కూడా ఒక అంచనా వస్తుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్న అట్లీస్ట్ ఎలా పాలన చేయాలనో అని అర్థమవుతుంది నీ ట్రయల్తో మిగతా వాళ్ళు రిజైన్ చేయలేరు ముఖ్యమంత్రి కాదని నాకు తెలుసు నీ పని తెలుసు నీ ధైర్యం తెలుసు కాబట్టి నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కసారి ట్రై ఎస్ మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎక్కడికి వెళ్ళినా ఏదైనా స్థలం మీద పర్మిషన్ పెడితే గుడివాడే కాదు ఒంగోలు కాదు పర్మిషన్లు ఎక్కడా రావట్లా వారికి ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ స్కూల్ బస్సులు కానీ దౌర్జన్యంగా ఏ విధంగా ఎంత తరలించారు ఓకే మీ మీ ప్లేనరీకి అత్యధిక జనాభా వచ్చారు చెప్పుకున్నారు చెప్పుకోండి ఓకే మీ ప్లేనర్లు మీ భజన చేసుకోండి ఓకే మీ ప్లేనర్లు అద్భుతం రేపు వచ్చే రోజులు నూట సీట్లు గెలుతాం అని చెప్పుకుంటాం మీ మీ కర్మ ఓకే ప్రతిపక్ష పార్టీని తిట్టారు ఓకే ప్రతిపక్షం ఈ మీడియా సంస్థలు ఎంత తీసుకురావాలి మీడియా సంస్థలు ఏం చేసినాయి ఏ పాపం చేసినాయి ఇక్కడ అన్యాయం జరిగితే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఏదైనా ఏదైనా అన్యాయం జరిగిన సంఘటనలో నిక్షపక్షపాతంగా పక్షపాతంగా ఆంధ్రజ్యోతిలో రాశారు ఈనాలో రాశారు అలాగే నువ్వు ఏదైనా తప్పు చేస్తే మీ మీ పాలనలో ఏదైనా తప్పు చేస్తే ఏదైనా ప్రజలకు అన్యాయం జరిగితే అది రాసే హక్కు మీడియా వ్యవస్థలకి ఉంది ఆ విధంగా తెలుగు పరిసరి రైట్స్ వాళ్ళకు ఉన్నాయి నువ్వు ఆ రైట్స్ని కూడా హరించి వాళ్ళ మీద బుల్డో చేసుకుని వెళ్ళిపోవడానికి ఏ హక్కు ఉందనుకుంటున్నావు జడ్జిల మీద మాట్లాడిన మాటలు కేసులు ఇప్పుడు కూడా ఎవరు పెండింగ్లో ఉన్నాయి జడ్జికి అసలు జడ్జిమెంట్ ఇచ్చి ఫ్రీడమ్ కూడా నువ్వు ఇవ్వలేకుండా మీ నాయకులు మాట్లాడుతున్నా ప్రపంచంలో దేశంలో ఎవరైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఒక్క రోజైనా జ్యుడిషియల్ మీద మాట్లాడిన సందర్భాలు లేవు అరే జ్యుడిషియల్ వ్యవస్థ ఉన్నది అంత అంత ఏంటో నాకు అర్థం కాల ఆ రోజు అసలు అది అక్కడితో ఆగింది ఇప్పుడు మీడియా వ్యవస్థల మీద పడ్డారు ఏంటి అసలు మీరు ఏం చేద్దారు అనుకున్నారు వాళ్ళని ఏంటి మీ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకున్నారు ఈ దేశాన్ని ఏం అనుకుంటున్నారు మీకు అసలు ఏమన్నా తెలుసుందా ప్రజలు కూడా గ్రహించాలి ఇటువంటి వారిన మనకు నిన్నుకున్న ఒక్కసారి గుండ్ల మీద చేసి ఆలోచించాలి ఇందాక నేను చూపించే ఆ వీడియోలో అతను మాట్లాడిన మాటలు మాజీ మంత్రి నువ్వు మంత్రి అయ్యో రౌడీ అయ్యో ఇవోయో లేదు ఎలాగో మంత్రి అయ్యో నీ గౌరవించవు మంత్రిగారే నేను పిలుచావు నీ హౌస్లో ముఖ్యమంత్రి అయ్యా నువ్వు ఏ విధంగా ఏవో ఒకసారి అన్నావు ముఖ్యమంత్రి గారే పిలుస్తాం నేను ఎప్పుడు మా పార్టీ నాయకులు ఎప్పుడు ఆ సభ్యంగా మాట్లాడరు ఆ పిలవరు ఒకరు ఒకరిద్దరు ఆ సందర్భ అనుసారం కోపంతో ఒకటిద్దరు మాట్లాడాలి తప్ప ఇప్పుడు మాకు ఈ విధంగా ఎప్పుడు మా నాయకుడు ప్రోత్సహించడం మేము మాట్లాడడం కానీ వేసి మాట్లాడవలసి వచ్చిన ఒకటి రెండు సందర్భాలు కూడా అయిపోయిన తర్వాత మేము చింతిస్తాం నేను ఇప్పుడు మాట్లాడిన సందర్భాల్లో ఒకటి రెండు పార్టీలు నేను తప్పు మాట్లాడా నాకు తెలుసు దాన్ని కూడా నేను చింతిస్తాను పశ్చాత్తా పడతా నీకు లేదు నీ నాయకుడికి లేదు మీ కార్యకర్తలకి లేదు ఏం తప్పట్లు కొడతా ఎంటర్టైన్మెంట్కి కొడాలని నానే పిలుస్తాను ఎంటర్టైన్ ప్రోగ్రామా ప్లే ప్లేనిరీ అంటే విజయసాయి స్వయంగా చెప్పాడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి నానే పిలుస్తా మీకే చూపించాం అందరూ చూస్తుంటారు చూడని వాళ్ళు కూడా ఇప్పుడు చూపించాం ఎంటర్టైన్మెంట్ పోగ్రామ్ పిలుస్తారా ఎంటర్టైన్మెంట్ క్యాండిడేట్ను ఎంటర్టైన్మెంట్ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారు ఎక్కడ తీసిపోతున్నారు ఇది అత్యంత బాధాకరం ఇటువంటి మరి రాకుండా ఇటువంటి మరి జరగకుండా ఇటువంటి మాటలు మళ్ళీ మాట్లాడకుండా ఇప్పటి జైన అయినా సరి చేసుకుని ప్రజలకు ఏం ఏమి జరగట్లేదో ప్రశ్నించవలసిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాకుంది మా పని మేం చేస్తాం మీ పని మీరు చేసుకోండి అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు మమ్మల్ని గెలిపించాలా మిమ్మల్ని మిమ్మల్ని గెలిపించాలా అని ఈ లోపు తొందరగా మీకు అది తెలుసుకోవాలనుకుంటే ఒకటి రెండు ట్రైలు వేద్దారంటే మీరు చేసుకోవాలి మేము కా చేసుకోవాల్సింది మీరు విర్రవీగుతున్నారు మేము విర్రవీగట్లా మేము చెప్తున్నాం మహానాడులో కానీ ఇంకోటి కానీ మా విధానాలు చెప్తున్నాం మీరు చేసే తప్పులు చెప్తున్నాం కానీ ఏ రోజు మీ దగ్గర ఇటువంటి మాటలు మా నాయకుడు మాట్లాడలేదే నేను ఎదవాని ఏ రోజున అన్నాడా మీ నాయకుడిని ఎదవాని ఏ రోజున అన్నడా ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు నూట అసభ్యంగా వచ్చిందా మీ నాయకుడు నా బొచ్చు పీకలే ఆయన అంటున్నాడు ఎంటుకు పీకలేడని సారీ బొచ్చు కదా ఎంటుకు నువ్వేమో బొచ్చు పేకలేవు అన్నాడు బొచ్చు పీకడానికి ఎంటుకులు పేకడానికి లేవు ప్రతిపక్ష పార్టీలు నువ్వు నీ నువ్వు చేసిన తప్పులు ఎండగడటానికే ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీ ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ పొలిటికల్ పార్టీ పార్టీని నువ్వు వదిలేవు జనసేన వదిలేవా సిపిఐ సిపిఎం వదిలేవా బీజేపీని వదిలేవా ఏ ఏ పార్టీని మీరు వదలరా తెలుగుదేశం పార్టీ నీకు అక్కొస్ ఉంది మరి ఏ పార్టీని వదలవు ఏ మీడియా సంస్థను వదలో ఉన్న రెండు మూడు మీడియా సంస్థలు యాభై సంవత్సరాలుగా ఉన్నాయంటే వారు అత్య నిజాయితీగా చేసిన వాళ్ళనే ఉండగలిగారు వారు రాసిన అక్షరం ప్రజలకు చేరువవుతుంది కాబట్టి ఈరోజు ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా టీవీ ఫైవ్ అయినా ఉండగలిగింది ప్రజలు ఆదరించింది ఎవరు ఉండరు మీ మిమ్మల్ని ఆదరించబోతే మీరు ఉండరు రేపు పొద్దున మమ్మల్ని ఆదరించలేదు కాబట్టి మేము ప్రతిపక్షంలో కూర్చున్నాం మీ అబద్ధాల మాటలు ఒక్క అన్న మాటలు నమ్మి ప్రజలు ఒక్కసారి వేశారు ఆ తప్పిదం తెలుసుకుంటారని మేము భావిస్తున్నాం తెలుసుకోవాలని ఎక్కడికి వెళ్ళినా మీరు చేసిన తప్పుడు పనులు మీ ఎండగడటం మా హక్కు